మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో 17 జులై 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కారంచేడులో దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తుంటే దళితులను అగ్రవర్ణాల చేతిలో నిరవమేధానికి గురై 36 సంవత్సరాలు అయిన సందర్భంగా కారంచేడు దళిత మృతులకు క్యాండిల్స్ వెలిగించి మార్కెట్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. వారికి జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షులు మొయ్య రాంబాబు, జిల్లా తెలంగాణ మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లిగిరి కనకరాజు, నాయకులు కనకం రవీందర్, కొత్త వీరస్వామి మిట్టపల్లి బాపు, మద్దెల చంద్రశేఖర్, విత్తనాల శ్రీనివాస్, కలీం నార్మోజీ తదితరులు పాల్గొన్నారు. 1985 జులై 17 తారీఖు ఉదయం 6 గంటలకు మాదిగా వాడలో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులో శ్రీనివాసరావు అనే అగ్రవర్గాల వ్యక్తి బర్రెలు పంపించడం వల్ల అక్కడ ఉన్న స్త్రీతోటి గొడవ చేయడం వల్ల వాళ్ళు పరువుగా భావించి మరి దర్దాపై అకారణంగా దాడి చేసి దాదాపు 6 గంటల్ని బలి కొనడం జరిగింది. ఆ రోజు మరి ఈ రోజు బ్లాక్ డేగా ప్రకటించాల్సింది. కానీ ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఏపీ 2 గవర్నమెంట్ ఒకటే ఉన్నది కాబట్టి అప్పుడు బ్లాక్ డేగా ప్రకటించారు. ఇప్పుడు మనం ఇండివిజువల్ అయినా కానీ ఆ మాయను మచ్చగా ఈ రోజు వరకు మర్చిపోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే దళితులపై దాడిని ఇప్పుడు కాదు అప్పటి నుంచే ఉద్యమం చేస్తున్నా గానీ ఇంతవరకు కూడా ఎవరు పట్టించుకున్న పాపాల పోతలేరు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అదే ఉదాహరణ చూసుకుంటే నిన్న ఒక మైనర్ బాలికపై ప్రీతిపై అక్రమంగా 4 వ్యక్తులు రేప్ చేసి చంపడం జరిగింది. అదే అగ్రవర్గాలు జరిగితే టీవీలో స్క్రోలింగ్ వాళ్ళ రేటింగ్ కోసమే స్క్రోలింగ్ ఇచ్చుకుంటూ పదే పదే చెప్పేవాళ్ళు. అదే దళిత అమ్మాయిని రేప్ చేయడం కాని ఇంతవరకు అది ఒక్కసారి రెండుసార్లు చూపించడం తప్ప దాన్ని పట్టించుకుని పాపడవ్వలేదు. మన ఇక మరియమ్మ విషయానికి వస్తే ఈ రోజు మన తెలంగాణ జరుగుతున్న ఈ దాడులను ఒక ఐపీఎస్ అధికారి కానీ దళిత అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కరు కూడా ఖండించిన పాపం లేదు. ఎందుకంటే మనం ఈరోజు అంబేద్కర్ పెట్టిన భిక్షతోటి మనం ఈరోజు ఈ చదువుకున్నాము, ఈరోజు ఈ ఎమ్మెల్యేలు అయినాము ఎంపీలు అయినాము. మరి మన దళితుల పైన జరుగుతుంది. మరి పక్క ఉన్నటువంటి దళిత సంఘాలకైనా సపోర్ట్ చేస్తూ బాబు మీద కొట్లాడండి, మీ వెనుక మేము ఉంటామని కూడా చెప్పే పరిస్థితి లేదు. అందుకే మేము కోరుకుంటున్నాం అయ్యా, దళితులంతా ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఒకటాటి పైకి వస్తేనే మన అగ్రవర్గాలపై పెద్దలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంబేద్కర్ గారు ఆరోగ్య విధానం కూడా అదే. దళిత రాజకీయాలకు రావాలంటే బాధితులంతా ఏకం కావాలని చెప్పి కోరడం జరిగింది. కావున దయచేసి ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మాన్యతలు అందరూ ఎక్కదాటిపై రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము స్వరాష్ట్రం ఏర్పడ్డాక కూడా మనం కూడా దీన్ని ఈ రోజు 36 సంవత్సరాల సందర్భంగా బ్లాక్ డే గా ప్రకటించాలని కూడా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించుకున్నాం దళిత సంఘాల తరఫున. అలాగే రోజు రోజు చూస్తే కూడా దళితులపై అరాచకాలు, హత్యలు, మానభంగాలు చాలా జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న మరియమ్మ కేసు అలైన కొత్తగూడెం ఖమ్మం జిల్లాలోని మరియమ్మను కూడా అలాగే కొట్టి చంపారు. నిన్నక మొన్న నల్గొండ జిల్లాలో కూడా ఒక దళిత మహిళలు అమ్మాయిలు కూడా రేప్ చేసి 4 అబ్బాయిలు చంపడం జరిగింది. మరి ఎస్సీల మీద దాడులు జరిగినప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోలేవు. మరి అదే అగ్రవర్ణాల మీద దాడి జరిగినప్పుడు కూడా మరి వాళ్లకు వత్తాసు పడుతూ మీడియా కానీ పేపర్స్ కానీ ప్రభుత్వంలో పెద్దలు కూడా స్పందించి వారి కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. మరి మా దళితుల మీద జరిగినప్పుడు ఎందుకు స్పందించాలని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే మీడియా వారిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. దళితులను దాచిపెడతా ఉన్నారు, హత్యలు కానీ లేకపోతే మానభంగాలు చేసినవి కానీ ఇలాంటి కార్యక్రమాలు దాడులను అన్ని దాచిపెడుతూ ప్రభుత్వం దాచిపెడతా ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం మరి ఎంత దూరమైన దళితులం కొట్లాడి కూడా హక్కులను సాధించుకుంటాం, పోరాటం చేస్తాం. నిన్న హాజీపూర్ మండలంలో కూడా ఒక నర్సింగాపూర్ గ్రామంలో ఒక దొర మరి 10 మంది కూలీలు దళిత కూలీలను పనిచేస్తూ ఉండగా వాళ్ళను నానా మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కూడా చేపట్టి లాగడం జరిగింది. వారి పేరు కూడా ఆ దొరల పైన కూడా మేము దొరలను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వాళ్ళ మీద ఎస్సీ అటాచ్ కేసు పెట్టాలని పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి సంఘటనలకు ముందు పాల్పడితే మాత్రం దళిత సంఘాలు ఊరుకునే లేదు. కాబట్టి సోదరులారా,
మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ దళితుల మీద ఇలాంటి సంఘటన జరిగినా దళితులంతా ఐక్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులంతా కూడా ఐక్యంగా ఉండి మనం కొట్టాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. జై భీం, జై భీం, జై భీం.